హలో యష్ మాస్టర్ గారు ఈ మధ్య కాలంలో సింగిల్ కార్డ్ పడ్డం అన్నది చాలా రేర్ అయిపోయింది చాలా తక్కువైపోయింది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏక్ మినీ కదా సింగిల్ కార్డ్ పడ్డం కొరియోగ్రాఫర్ గా ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ అండి బికాస్ ఒక మూవీని కంప్లీట్ గా ట్రావెల్ అవడం అనేది ఐ లైక్ మూవీ మేకింగ్ వేరే మూవీస్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చేసేస్తాక విల్ బి కట్ అంటే ఓకే అక్కడితో మంది ఎండ్ అయిపోద్ది బట్ ఈ మూవీలో ఏంటంటే కంప్లీట్గా ట్రావెల్ అయ్యాను ఫోర్ సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ జోన్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ మూవీలో కంప్లీట్గా ట్రావెల్ చేశాను సో ఐ ఇట్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై మూవీ అనమాట సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఫోర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో ప్రతి సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజింగ్ అనమాట సంతోష్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అండ్ ఐ చేసేటప్పుడు కూడా ఏదో ఒక హీరోకి చేసినట్టు లేదనమాట నా ఫ్రెండ్కి కొరియోగ్రఫీ చేసినట్టు ఉంది వి హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ మాయలో సాంగ్కి ఆ హుక్ స్టెప్ అది బాగా వైరల్ అయింది యా యా డెఫినెట్గా ఆ సాంగ్ వచ్చినప్పుడే విత్ ఔట్ ఓకే సాంగ్ చాలా బాగుంది దీన్ని వైరల్ చేయాలి ఎలాగ అంటే విన్ వినేటప్పుడు ఎంత బాగుంటుందో చూసేటప్పుడు అంతే బాగుంటుంది అనేసి ఆ మూమెంట్ని ఒక టూ త్రీ టైమ్ చేంజ్ చేసి చేంజ్ చేసి లాస్ట్కు మంచి మూమెంట్ని క్యారీ చేసాం అండ్ కావ్య కూడా చాలా బాగా చేసింది ఆ మూమెంట్ని అండ్ అది చాలా వైరల్ అయింది అండ్ ద థింగ్ ఈజ్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ ఆ సాంగ్ వచ్చినప్పుడు ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ అండ్ చాలా హ్యాపీ లైక్ సంథింగ్ వి క్రియేటెడ్ అందరు చేస్తున్నారు అందరు నచ్చింది అంటే సో హ్యాపీ సో నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే సాంగ్స్ కూడా ఎయిట్ మిని కదా మూవీలోంచి ఆల్రెడీ ఈరోజు ఇంకొక సాంగ్ రిలీజ్ అయినట్టు సారంగ అది కూడా చాలా బాగుంటుంది ఇట్స్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ అంటే స్టోరీని చూపించాలి ఆ మూవీ ఆ సాంగ్ వచ్చేసి మూవీలో ఒక మంచి పీక్ స్టేజ్లో వస్తుంది ఒక మంచి స్టోరీ రన్నింగ్ అవుతుంది అనమాట సో ఆ టైంలో వస్తుంది అండ్ ఆ సాంగ్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉన్నది అనమాట ఇట్స్ నాట్ డాన్స్ నెంబర్ ఇట్స్ నాట్ జస్ట్ అౌంటేజ్ నెంబర్ బట్ ఇట్స్ ఆ సాంగ్ ట్రావెల్ అవుతూ కొంచెం ఏదైనా యూనిక్గా చేయాలి రైల్వే స్టేషన్లో చేయాలి అన్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే ఛాలెంజింగ్ చాలా బాగా చేయొచ్చు అని అండ్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసామండి ఒక స్టేషన్ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో అక్కడ షూట్ చేసాం చాలా బాగా వచ్చింది అండ్ ఫుల్ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్ విల్ గెట్ స్మైల్ ఆ సాంగ్ చూసినప్పుడు ఫన్నీగా ఉంటుంది సో యష్ మాస్టర్ గారికి ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేయటం నచ్చుతుంది ఇలా స్టోరీ టెల్లింగ్ కైండ్ ఆఫ్ సాంగ్సా లేకపోతే పక్కా నెంబర్ సాంగ్సా డెఫినెట్గా డ్యాన్స్ నెంబర్ వస్తే కొరియోగ్రాఫర్కి డెఫినెట్గా ఒక పండగ బికాజ్ కంప్లీట్గా డ్యాన్స్ చూపించని మన ఏది ఏమంటారు దాన్ని మన రేంజ్ని చూపించచ్చు అంటే వాట్ క్యాన్ వీ డూ అది అది ఒక మంచి హీరో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు కానీ అల్ గారు కానీ రామ్ చరణ్ అలా ఎవరన్నా డాన్స్ చేసే వాళ్ళు దొరికేస్తే ఇంకా అది పండగ అనమాట ఒక డ్యాన్సర్కి బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఛాలెంజింగ్ వచ్చేసి స్టోరీ చూపించడం బికాస్ డాన్స్ ఎవ్రీ కెన్ ఎవ్రీ వన్ క్యాన్ డూ ఎవ్రీ వన్ కెన్ కంపోజ్ బట్ స్టోరీ చూపించడం దాంట్లో ఏదైనా యూనిక్గా చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ సో అది ఐ థింక్ నాకు అది ఇంకా చాలా నేర్చుకుంటున్నా మూవీస్లో యాజ్ ఈ మూవీ ప్రోగ్రెస్ అంటే ఇది చేసేటప్పుడు మంచి 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 టెక్నీషియన్స్తో వర్క్ చేశాను ఈ మూవీలో సో చేసేటప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దీన్ని ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఐ ఐఎమ్ లెర్నింగ్ సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ ప్రతి సాంగ్ నేను చెప్పినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకొక సాంగ్ ఉంది యాక్చువల్లీ ఐ హేట్ మై లైఫ్ అని ఇప్పుడు అమ్మాయిలు ఎలా సిగ్నేచర్ మూమెంట్ చేస్తున్నారు ఈ సాంగ్లో ఆ సాంగ్ అబ్బాయిలు సిగ్నేచర్ మూమెంట్ చేయొచ్చు అనమాట సో దస్ వెరీ బ్యూటిఫుల్ ఒక యూనిక్ సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది సో అది కూడా చాలా పబ్లిక్కి చాలా కనెక్ట్ అవుతుంది ఆ సాంగ్ సో డెఫినెట్గా ఈ సాంగ్ ఈ మూవీలో ప్రతి సాంగ్ ఒక్కొక్క జోన్ అండ్ ఎవ్రీవన్ ఇల్ లవ్ ఇట్ ఒక్కొక్క జోనర్కి కంప్లీట్గా కనెక్ట్ అవుతుంది ఈ సాంగ్ అండ్ రీసెంట్ గా నిహారిక గారు చేసిన డ్యాన్స్ వీడియో యా యా హహ చాలా మంది చూసి అసలు నిహారిక గారు ఇంత చక్కగా డ్యాన్స్ చేయగలరు అని చెప్పి ఈ వీడియో ద్వారానే తెలిసింది అని చెప్పి కింద కమెంట్స్ అన్ని కూడా మాక్సిమం అవే ఉన్నాయి షీ ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి అంటే అది మేము ఐ థింక్ రిలీజ్ చేసాం డ్యాన్స్ గురించి అది అది డ్యాన్స్ డే వర్ల్స్ డ్యాన్స్ డే అప్పుడు రిలీజ్ చేశాం అది యాక్చువల్లీ అది కూడా సాంగ్ అది ఒక మ్యూజిక్ బిట్ అనమాట నిహార్క గారు వెరీ గుడ్ డాన్సర్ అదే నేనంటే కంపోజ్ నాది ప్లస్ పాయింట్ ఏంటంటే వె కంపోజింగ్ ఐ సీ ద ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నిహార్క గారు కానీ లేదంటే ఇప్పుడు మన సంతోష్ కానీ వేరే వేరే ఒక్కొక్కరికి దిల్ బి హ్యావింగ్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ దాన్ని మైండ్లో పెట్టుకుని వీ హ్యావ్ టు కంపోజ్ అనమాట సో అందుకే ఆ సాంగ్ అంత బ్యూటిఫుల్గా వచ్చింది బికాస్ షీఈ వెరీ గుడ్ డాన్సర్ చాలా బాగా చేస్తుంది సో బాడీ లాంగ్వేజ్ ప్రకారం వీ డిడ్ సో ఇట్ కేమ్ వెరీ గుడ్ సో దాని వెనకాల స్టోరీ ఏంటంటే ఎవరు అప్రోచ్ అయ్యారు హౌ నేను నేర్ గారు ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు నేను నేను డి జూనియర్స్లో కోరియోగ్రాఫర్ ఉన్నప్పుడు నియర్ గారు యాంకర్ అనమాట అప్పుడు నుంచే మాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇస్ వెరీ గుడ్ అప్పుడు నుంచే మేము అప్పటి నుంచే అనుకునేవాళ్ళు అనమాట ఏదైనా ఒక డాన్స్ బికాస్ నియర్ గారు నా డ్యాన్స్ చాలా ఇష్టం అండ్ ప్రతిసారి చెప్పేది నాకు డ్యాన్స్ లైక్ నేర్పి లైక్ డ్యాన్స్ చేద్దాం అనేసి సో అలా ప్లాన్ చేస్తూ వచ్చాం సడన్గా ఆ మ్యూజిక్ నాకు సెండ్ చేసింది ఈ మ్యూజిక్ మేము ఏదైతే చేసామో నాకు సెండ్ చేస్తే లైక్ చాలా బాగుందండి ఓకే లెట్స్ డూ అ వీడియో బికాస్ అప్పటికి నేర్క గారిది ఇప్పుడు ఆ పింక్ ఎలిఫెంట్ సంథింగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది సో దే వాంట డూ సంథింగ్ ఆన్ యూట్యూబ్లో ఏదైనా చేయాలి అన్నప్పుడు విత్వుట్ ఓకే విల్ డూ ఆ డ్యాన్స్ నెంబర్ బికాస్ ఎనీవేస్ డాన్స్ ఇప్పుడు వస్తుంది సో మనం అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకొని వి జస్ట్ ప్రాక్టీస్ చేసి ఒక త్రీ డేస్ చిన్న వీడియో చేసి అలా వదిలేసా ఇట్ వెంట్ వైరల్ సో సో గుడ్ బికాస్ నేను యాక్చువల్లీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి అండ్ ఆయన తోట వాళ్ళ ఫ్యామిలీలో ఒకరితో ఉండండి లైక్ అంటే డాన్స్ చేస్తాను అని అండ్ నిహారిక ఇస్ వెరీ ఫ్రెండ్లీ అండి అంటే చీనవ యు నో షోస్ దట్ ఐఎమ్ ఫ్రమ్ యు నో బిగ్ ఫ్యామిలీ ఏ షీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ షీ ఎంకరేజెస్ మెయిన్ అంటే ఏదైనా వరకు టాలెంట్ ఉందంటే షీ షీ ప్రేజెస్ చాలా బా లైక్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అనేసి అలా నాకు చాలా క్లోజ్ నేర్క సో అక్కడ నుంచి ఎప్పుడు అనిపించలేదు లైక్ విఆర్ వీఆర్ డూయింగ్ విత్ సమ్ లైక్ స్టార్ కిడ్ అది అని వి జస్ట్ ఫ్రెండ్స్ అండ్ వి జస్ట్ నిడ్ ఇట్ నార్మల్గా ఈ వీడియో కూడా పెద్ద రీచ్ వెళ్ళాలి అది అని మేము చేయలేదు

అండ్ ఇప్పటివరకు మీరు వర్క్ చేసిన హీరోస్ పరంగా సాయి ధరన్ గారి తోటి ఎక్కువ వర్క్ చేశారు అనుకోవాలా బికాస్ గ్లాస్ మేట్స్ ఎస్ గ్లాస్ మేట్ సాంగ్ తర్వాత సారీ యూ సాంగ్ తర్వాత మా సెకండ్ సాంగ్ వాజ్ గ్లాస్ సాంగ్ చిత్రలహరిలో అది హిట్ అయింది దాని తర్వాత మరి ప్రతిరోజు పండుగలు ఓ బావ ఇచ్చారు అది హిట్ అయింది దాని తర్వాత రీసెంట్గా నో పెళ్ళి సాంగ్ సో దాంట్లో ఆ సాంగ్ హిట్ అయింది సో డెఫినెట్గా వీఆర్ ట్రావెలింగ్ అండ్ సార్ నా వర్క్ చాలా నచ్చింది సార్కి సో డెఫినెట్గా ప్రతి మూవీలో ఒక సాంగ్ ఇస్తున్నాను అనమాట అండ్ అది కూడా చాలా హిట్ అవుతుంది వైరల్ అవుతుంది సో ఎస్ డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మంచి మంచి సాంగ్స్ వస్తాయి సో ఈ త్రీ సాంగ్స్కి కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి సాయి ధరన్ తేజ్ గారి గురించి ఏం చెప్తారు సాయి సార్ ఇస్ వెరీ ఏమంటారు వెరీ స్వీట్ వెరీ కైండ్ చాలా చాలా డౌన్ టూ చాలా ఫ్రెండ్లీగా చాలా క్యాజువల్గా ఉంటాను యాక్చువల్లీ సర్ కూడా క్రికెట్ లెవర్ అనమాట నేను నేను కూడా క్రికెట్ లెవర్ సో విల్ ప్లే మ్యాచెస్ ఎప్పుడన్నా షూటింగ్ అయిపోయినప్పుడు సండే టైమ్స్ విల్ జస్ట్ ప్లే క్యాజువల్గా ఉంటాం ఏదో నాకు ఫస్ట్ మూవీ చాలా టెన్షన్ ఉండింది క్లాస్మేట్ సాంగ్స్ చేసేటప్పుడు దట్స్ లైక్ సమాధానగర్ తర్వాత ఒక హీరోతో ఒక చేయడం అనేది అదే ఫస్ట్ టైం ఫస్ట్ డే చాలా భయపడుతూ ఎలా 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 తీసుకుంటారు ఏమని చెప్తే అంటే ఎలా చేస్తారు బికాస్ ఆ నర్వస్నెస్ ఉంటుంది బట్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తర్వాత నాకు కంప్లీట్గా నర్వస్నెస్ వెళ్ళిపోయింది ఈజ్ వెరీ ఫ్రెండ్లీ వెరీ ఫ్రీ ఏం చెప్పినా వింటారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ సార్ సో ఎస్ డెఫినెట్గా ఇప్పుడైతే నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై బిగ్ బిగ్ బ్రదర్ ఒక ఒక అన్నకి క్వాలిఫై చేసినట్లు ఉంటుంది అనమాట సో ఎస్ అందుకే అవుట్పుట్ కూడా అంత బాగా వస్తుంది ఎప్పుడైతే ఒక టెక్నీషియన్కి ఏమంటారు ఆ జోన్ ఉంటుంది ఒక జోన్ భయపడుతూ కొన్ని చేస్తాం అనమాట భయం నర్వస్నెస్ ఆ జోన్ దాటి ఎప్పుడైతే వెళ్ళిపోతామో డెఫినెట్గా వర్క్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది అండ్ ఇట్ కమ్ వెరీ గుడ్ సో అది మాకు బాగా జల్ అయింది బాగా కనెక్షన్ అయింది కానీ ఈ త్రీ సాంగ్స్ కూడా అంటే అన్నాలో కానీ మూడు కూడా మరీ హెవీ డాన్స్ నెంబర్స్ లాగా ఉండవు చాలా స్మూత్గా చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ నో పెళ్ళి సాంగ్ ఉంటే చాలా చిన్న స్టెప్ బట్ ఇట్ వెంట్ చాలా వైరల్ సో జస్ట్ యాక్చువల్లీ నా సిగ్నేచర్ అదే అండి అంటే నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ సాంగ్ ఐ ఒక ఒక సిగ్నేచర్ మూవీని పిక్ చేస్తాను అనమాట సో ఎవ్రీ వన్ కెన్ డాన్స్ అప్పుడే అంటే అది ఏదైనా మనం రీచ్ అవుతాం అనమాట ఓ డాన్స్ చేసి అది చూపిస్తే అది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది నాకు తెలియదు బట్ ఎప్పుడైనా చూసినప్పుడు ఓకే మనం కూడా చేయగలం అని ఎప్పుడైతే ఒక ఒక ఆడన్ అనుకుంటాడో దట్ సాంగ్ ఈస్ హిట్ నిజం మీరు చెప్పినట్టు మీ ప్రతి సాంగ్ తీసుకున్నట్టయితే ఏదో ఒక సిగ్నేచర్ స్టెప్ అన్నది ఉంటుంది సో అది యషికాటిక్ స్టైల్ అనుకోవాలి డెఫినెట్ కదా బికాస్ పబ్లిక్కి మనం క్లోజ్గా ఉండాలి రీచ్ అవ్వాలి వాట్ ఎవర్ వి డూ దే నీడ్ టు లైక్ వాళ్ళే కదా అప్రూవ్ చేయాల్సింది సో డెఫినెట్గా అది దట్స్ ద సక్సెస్ మంత్ర అన్నమాట సో డాన్స్ ప్లస్ విశేషాలు చెప్పండి ఎలా అనిపిస్తుంది జడ్జ్గా డాన్స్ ప్లస్ షోలో ఉండడం కొత్తగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ నేను ఎప్పుడు స్టేజ్ పైన నిలబడడమే స్టేజ్ అటుపైకి ఉండేవని అటువైపు సో స్టేజ్ ఇటువైపు ఫస్ట్ టైం సో చాలా బాగుంది అండ్ గివింగ్ ఇన్పుట్స్ టు యూనో న్యూ వాళ్ళ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడం కూడా దే ఆర్ డెవలపింగ్ ఇట్ స్కిల్స్ కానీ నాకు తెలిసినంత నాకు ఏదైతే తెలుసో నాది నాలెడ్జ్ ఉందో డెఫినెట్ ఐఎమ్ షేరింగ్ విత్ దెమ్ ఓన్లీ నాట్ ఆన్ ద స్క్రీన్ బిహైండ్ స్క్రీన్ కూడా ఎప్పుడు సాంగ్ పర్ఫార్మెన్స్ అయిపోయాక జస్ట్ ట్రై టు నో సే దమ్ ఓకే ఇది కరెక్ట్ ఇది తప్పు ఇలా చేయొచ్చు అనేది సో దట్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా డెవలప్ అవ్వచ్చు బికాస్ మా డాన్సెస్కి అందరికీ రియాలిటీ షో ఇస్ ద ప్లాట్ఫామ్ అండి బికాజ్ మాకు బయట ఎంత చేసినా కూడా చూడలేదు అంటే కొంత కొంతమంది చూస్తారు బట్ రియాలిటీ షో అనేది ఏంటంటే ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్ సో అక్కడ ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా గా వీ హ్యావ్ ఛాన్స్ డెఫినెట్గా అక్కడ డూ డై సిచ్యువేషన్ ప్రతి సాంగ్ కూడా సో ఎస్ అలా సో అండ్ మీ కో జడ్జెస్ అయిన బాబా భాస్కర్ గారి గురించి ముందు మాట్లాడుకుందాం అసలు మా అందరికీ తెలిసిందే ఆయన ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ కావచ్చు గోలగోల ఉంటూనే ఉంటుంది సో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి నేను చాలా నాకు యాక్చువల్లీ నేను డీల్ వచ్చేసేటప్పుడు సార్ జడ్జ్ అంటే నేనంటే నేను చాలా సార్ చాలా ఇష్టం చాలా అప్పుడే చెప్పేవాళ్ళు యశోంత్ నుంచి ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా పైకి వస్తావు పైకి వస్తావు ఫ్యూచర్ ఉంటుంది అనేసి అది ఇంత త్వరగా అయిపోయింది అండ్ ఇప్పుడు సార్ పక్కన కూర్చోవడం అనేది అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ ఐన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా మేము డ్యాన్స్ ప్లేస్ అయితే లైక్ కామెడీ ఆయన ఉన్నందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సిచువేషన్ ఏ సీన్ అయినా కూడా ఇల్ టర్నిట్ ఉండే కామెడీ సో నాకు చాలా పర్సనల్గా ఫేవరెట్ బాబా సార్ అండ్ ఇస్ చాలా ఏమంటారు చాలా ఫన్ మజా వస్తుంది అక్కడ చూడడానికి యా మీ మధ్య జరిగిన ఏదైనా ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఆర్ నైస్ లైవ్లీ మూమెంట్స్ అంటారు కదా అలాంటివి ఏమైనా ఎవ్రీ టైం స్పీక్ తు మీస్ లవ్లీ అండ్ ఎవ్రీ టైం ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నో ఆయన ఫన్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఆయన ప్రతిసారి ఆయన కలిసినప్పుడు ఇట్స్ ఫన్ ఇట్స్ ఫన్ ఇట్స్ ఫన్ సో ఎవ్ అలా మూమెంట్స్ చెప్పలేము బట్ నాకు ఆయనతో ట్రావెల్ అవడం అంటే టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం ఒక ఏమంటారు అది బస్ ఏమంటారు కదని తెలుగులో వర్డ్ రావడం లేదు నాకు ఓకే నార్మల్ వర్డ్లో చెప్తాను అంటే ఆయనతో ఉంటే ఇంకా టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అనమాట ఏది ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విల్ ఫర్గెట్ ఇట్ అండ్ ఒక ఫన్ జోన్లోకి వచ్చేస్తాం అనమాట సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కూడా ఆయనతో నవ్వుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఓకే అండ్ గురించి కూడా టైం నాకు ఇంతకుముందు మోనాల్ పరిచయం లేదు ఓన్లీ డాన్స్ క్లాస్లో పరిచయం అయింది అండ్ షీఈస్ వెరీ గుడ్ షీ ఈస్ వెరీ స్వీట్ చాలా ఓపెన్గా మాట్లాడుతుంది అండ్ చాలా సెన్సిటివ్ వెంటనే

బట్ షీఈ వెరీ గుడ్ అండ్ కొంతమంది చెప్పే మాట ఏంటి అంటే అంటే అందరూ అని నేను అనను కానీ ఈ ఇలాంటి రియాలిటీ షోస్ కావచ్చు ఎప్పుడైనా జడ్జెస్ మధ్య ఈ పొరపచ్చాలు రావటం ఆర్గ్యుమెంట్స్ జరగటం ఇవన్నీ కొంచెం ఏమన్నా క్రియేట్ చేసేవా ఏమన్నా అలాంటివి అని అంటూ ఉంటారు కదా క్రియేట్ అంటే కావాల్సి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అనుకోండి మీరు అది లోపల అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాదు కదా ఇస్తారు కూడా వేర్ కండిషన్స్ పర్ఫార్మ్ చేస్తారు యు హ్యావ్ అ జడ్జెస్ హూ హ్యాస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ సి డి వచ్చేసి డి ఈజ్ అ డిఫరెంట్ ఫార్మెట్ వేర్ ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక ముగ్గురు జడ్జ్మెంట్ ఇస్తారు అక్కడ కామెడీ ఎక్కువ జరుగుతుంది ఒక ఒక టీం వచ్చి ఇంకో టీంని కామెడీ చేయడం అది వాళ్ళ ప్యాటర్న్ డ్యాన్స్ ప్లస్ ప్యాటర్న్ అంటే ఇట్స్ ఇట్స్ మై మోర్ ఆఫ్ సీరియస్ వాళ్ళు ఫన్ చేస్తున్నారు మీరు సీరియస్గా డాన్స్ ప్లస్ ఇస్ వెరీ సీరియస్ ఒక పర్ఫార్మెన్స్ వేసే పైగా ఒక ఒక కమెంట్ ఇస్తాడు యూ హ్యావ్ టు సేవ్ యువర్ కంటెస్టెంట్ బికాస్ ఫైనల్స్ వరకు జడ్జ్ కూడా ఉండాలంటే కంటెస్టెంట్ ఉండాలి అండ్ ఇట్స్ అ డిఫరెంట్ ఫార్మెట్ సి మీరు డాన్స్ ప్లస్లో జడ్మెంట్ ఇచ్చినట్టు యూ కాన్ గివ్ ఇన్ అండ్ డీ బికస్ డీ ఈజ్ ఫ్రెండ్లీ షో డీలో చేసినట్టు యూ కాన్ డూ ఇన్ డాన్స్ ప్లస్ సి అండ్ బిగ్ బాస్లో చేసినట్టు యూ కాన్ డూ హియర్ ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ షోకి డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉండేది అండ్ పీపుల్ అంటే సి మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే ఈ దీంట్లో ఎక్కువ కొట్లాటలు అయిపోతుంది అయిపోతుంది దాంట్లో అది అవుతుంది ఇది అనేసి యూ డోంట్ కంపేర్ ఎవ్రీథింగ్ బికాస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది డాన్స్ ప్లేస్ చూసేవాళ్ళు డాన్స్ ప్లేస్ నచ్చేవాళ్ళు డాన్స్ ప్లస్ నచ్చుతుంది వేరే షో చూసేవాళ్ళు వేరే షో నచ్చుతుంది వేరే బట్ యు కాంట్ కంపేర్ ఎవ్రీ షో ఇన్ వన్ ప్యాటర్న్ డాన్స్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ సో అక్కడ కొట్లాట అనేది డెఫినెట్గా అయితే కావాల్సిన అయితే ఎవరు చేరు ఆ సిచ్యువేషన్కి ఆ హీట్ ఆ చైర్ హీట్ అది అది ఆ సిచ్యువేషన్ హీట్ అది అలా అయిపోద్ది దాని తర్వాత నార్మల్ ఎస్ బిగ్ బాస్ నుంచి ఎప్పుడైనా కాల్ వచ్చిందా యష్ మాస్టర్ కి లేదండి లేదు అండ్ బిగ్ బాస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ డెఫినెట్ అండ్ బికాస్ ఐ సో మచ్ టు డూ ఇయర్ ఇంకా చాలా ఉంది చేయడానికి సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ ఫర్ నౌ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదన్నా కాల్ వచ్చినా నో అనే అనుకోవాలా బికాస్ మేబీ నాకు అంటే ఐఎమ్ నాట్ కేపబుల్ దే బికాస్ ఐ కాంట్ ఫైట్ అంటే నాకు ఎవరిన కొట్లాడినా కూడా నేను ఓకే సార్ ఐఎమ్ సారీ అని వెళ్ళిపోయే కాంట్ బికాజ్ ఐ లైక్ పీస్ ఆఫ్ మైండ్ నాకు లైఫ్లో నేను నేను ఎప్పుడన్నా ఫ్రీ ఉంటే ఐ జస్ట్ స్లీప్ నాకు నిద్ర చాలా ఇష్టం ఐ కాంట్ నాకు డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ నిద్ర లేకుంటే ఐ కాంట్ దాని తర్వాత ఐ లైక్ ప్లేయింగ్ అవుట్ అండ్ నేను ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉంటాను గ్యాప్ అంతా క్రికెట్ అండ్ లేదంటే ఐ విల్ బీ వాకింగ్ ఇవి మూడే నా లైఫ్ లో ఇంక దీని తప్ప వేరే ఏం లేదు సో ఈ మూడు వదిలేసి ఐ ఎనీవేర్ సో ఎస్ ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్ సో మీ వైఫ్ వర్షా వర్షా గారితో కొన్ని వీడియోస్ అలా చూస్తూ ఉంటాను నేను మీతో పాటు షూట్స్ కావచ్చు వెరీ ఫ్రెండ్లీ అండి అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రిలేషన్షిప్ అండ్ వి మెట్ స్టిల్ ఫ్రెండ్స్ అందుకే ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్ సో అంటే ఎప్పుడైతే మ్యారేజ్ జోన్కి ఇంకా వెళ్ళలేదు మేము వి వెరీ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఇంకెప్పుడు కూడా ఫ్రెండ్గానే ఉంటాం అనమాట సో అందుకే షీ సపోర్ట్స్ మీ ఏ వర్క్ చేసినా కూడా షీల్ కమ్ విత్ మీ డాన్స్ ప్రశ్న వేసుకునే ప్రతి కాస్ట్యూమ్ ఆ వర్ష డిజైన్ చేసింది అనమాట సో సో నా కోసం ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిపోయింది డిజైనర్ కూడా అయిపోయింది సో ఎస్ షీఈ్ మై స్ట్రెంత్ ఓకే సో ఈ రకంగా పాపం మీకోసం చాలా షాపింగ్ చేస్తూ ఉంటారు ఏమో అయితే ఎస్ ఎస్ చాలా షాపింగ్ చాలా డిజైన్స్ తో మాట్లాడుతూ ఉంటుంది అది కావాలి ఇది కావాలి అది అని బట్ చీజ్ వెరీ ఏమంటారు కేర్ టేకింగ్ నన్ను చాలా చాలా బాగా చూసుకుంటుంది ఎవ్రీ ఎవ్రీథింగ్ అ వేర్ ఎవ్రీథింగ్ ద వే ఐ లుక్ షీస్ ద వన్ బిహైండ్ దట్ నైస్ నైస్ మరి మీరు రివర్స్లో ఏ రకంగా కేర్ తీసుకుంటున్నారు నేను ఇంకా నిజంగా చెప్పాలంటే ఏం కేర్ చేసుకోవాలంటే బికాజ్ ఐఎమ్ నాట్ గివింగ్ హర్ టైం బికాజ్ ఎక్కువ వర్క్ అయిపోయింది అండ్ డాన్స్ ప్లేస్లో అయితే తను నాతో వస్తుంది షిల్ బి విత్ మీ ద షూట్ అండ్ నాకు ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు అంటే ఒక దగ్గర కూర్చోలేను బి బయటికి మూవీకో లేదంటే ఆడడానికో సో టైం ఎక్కువ వేయలేకపోతున్నా బట్ షీజ్ వెరీ గుడ్ ఓకే అండ్ సుధీర్ రష్మి ఎలాంటి బాండింగ్ వెరీ ఫ్రెండ్లీ అండి అంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచే దే ఆర్ లైక్ సపోర్టింగ్ ఆల్ టైమ్ అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా ఎంత మూవీ ఎన్ని చేసినా కూడా మేము కలిసినప్పుడు నార్మల్గానే ఎప్పుడైతే ఎలా మాట్లాడమో అలాగే మాట్లాడతాం అనమాట అండ్ ఎస్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ స్పెషల్లీ ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు మీకు సుధీర్ గారికి టు రిమెంబర్ ఏదన్నా అలాంటివి ఇన్సిడెంట్ అంటే వి వెంట్ ఒకసారి ఆస్ట్రేలియా షోకి వెళ్ళాం అనమాట దట్స్ దట్ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఉండి మళ్ళీ వచ్చేంత వరకు వేర్ కంప్లీట్లీ ఇన్ ఫన్ జోన్ సో ఆ మెమరీస్ ఎప్పుడు నేను సుధీర్ సుధీర్న అండ్ గెటప్ సీను రామ్ ప్రదీప్ వి ఆల్ వెంట్ ఆస్ట్రేలియా ఒక షోకి వెళ్ళాం అనమాట సో దట్ ఈస్ మై గోయింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఆ టైం ఆ స్పెండ్ చేసిన టైం వాస్ సూపర్ యాక్చువల్లీ చాలా ఫనీ వాళ్ళు స్టేజ్ పైన ఎలా ఉంటారో బయట కూడా అక్కడ అలాగే ఉంటారు స్టేజ్ పైన ఎంత ఫన్ చేస్తూ ఉంటారో స్కిట్ వాళ్ళ లైఫ్ బయట కూడా అలాగే ఉంటారు వాళ్ళ ముగ్గురు అలాగే పని చేస్తుంటారు అలాగే మాట్లాడుతుంటారు దే వెరీ ఫ్రెండ్లీ ఓకే ఇది మామూలు మాటల్లో కూడా అలా అలానే వస్తూ వాళ్ళు మీరు స్టేజ్ పైన ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు విచ్ ఇస్ వెరీ గుడ్ వెరీ ప్లస్ పాయింట్ ఓకే అవతల వాళ్ళకి నిజంగా యూ కెన్ ఎంజాయ్ కాబట్టి చాలా వాళ్ళతో ఉంటే నిజంగా టైం తెలియదు అండ్ నువ్వు ఎంత సీరియస్ డిస్కషన్ చేసినా కూడా వాళ్ళని ఫన్ గా మార్చుతారు అన్నమాట సో అది చాలా నాకు నచ్చుతుంది యాక్చువల్లీ ఓకే సో ఈ సాంగ్స్ మూవీస్ ఇవే కాకుండా బయట ఈవెంట్స్ వైజ్ కూడా అప్పుడప్పుడు ఇప్పుడు చాలా తక్కువ బికాస్ ఇంతకు ముందు నేను ఆడియో లాంచెస్ కూడా చేసేవాన్ని ఇప్పుడు చాలా తక్కువ బికాస్ మూవీ మూవీస్ అండ్ ఈ డ్యాన్స్ తోనే సరిపోతుంది సో ఇంకా ఇది ఇది కాకుండా ఏదైనా కంపోజ్ చేసుకోవడానికి డాన్సింగ్ అదే టైం సరిపోతుంది సో ఈవెంట్స్ అయితే ఏం లేదు బట్ ఐ హ్యావ్ అ టీమ్ వైడీసీ అని ఒక టీమ్ ఉంది ఇట్స్ ఎస్ డ్యాన్స్ కంపెనీ అని సో వాళ్ళు దాన్ని ఇప్పుడు ఈవెంట్స్ అని కంటిన్యూగా రన్ చేస్తున్నారు సో ఎస్ ఓకే సో ఈ ఆన్సర్ అంటే డిప్లొమాటిక్గా కాకుండా కొన్ని ఉంటాయి కదా మనకి అంటే స్పాట్ లో మనం చెప్పిన చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ మనకి చాలా కోఆపరేటివ్ గా మన కంపోజిషన్ ని అర్థం చేసుకొని పర్ఫామ్ చేయటం అలా యూనో మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అనుకోవచ్చు లేదా మీ కంపోజిషన్ ని చాలా ఈజీగా గ్రాస్ప్ చేసి మీ వర్క్ ని ఈజీ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి అంటే అటు హీరోస్ కావచ్చు హీరోయిన్స్ ఎవరి గురించి చెప్తారు నార్మల్గా అయితే ప్లానింగ్ ప్రకారమే వెళ్ళేవాళ్ళం ఇంతకుముందు ఇంతవరకు ఏది టక్కని చేంజెస్ ఏది చేయలేదు బట్ డెఫినెట్గా ఈ మూవీ ఈ మూవీలో అనుకోవచ్చు ఈ మూవీలో ఏ మా ఈ మాయలో పడిపోతున్న సాంగ్ దాంట్లో బైటచ్ సాంగ్ చేసాం అంటే ఇట్స్ నాట్ సెట్ అవుట్డోర్ చేసాం కదా ఆన్ స్పాట్లో ఒక్కొక్కసారి చేంజెస్ చేసాం ఒక ఒక కప్ కాఫీ అనేది ఒక 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 సీన్ ఉంటుంది అది అక్కడక్కడే కంపోజ్ చేశామనమాట సో డెఫినెట్గా సంతోష్ షాడ్ అండ్ వెరీ గుడ్ జాబ్ అండ్ సంతోష్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డిఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది సంతోష్ గీస్ వెరీ గుడ్ అక్కడే ఆన్ స్పాట్లో చేంజ్ చేసాం చాలా మూమెంట్స్ అక్కడే కంపోజ్ చేసాం సో యెస్ దిస్ సాంగ్ ఐ కెన్ సే ఓకే ఇందాక డ్యాన్స్ ప్లస్ షో గురించి అడిగినప్పుడు ఓకే ఫైన్ నేను కోచ్ గురించి అడిగాను కానీ ఓంకర్ గార్ గురించి అడగాలి మెయిన్ అసలు ఫస్ట్ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కావచ్చు ఈ జర్నీ గురించి వీటి గురించి చెప్పండి ఒక జడ్జిగా నన్ను అంటే చూడాలి ఆయన ఫస్ట్ ఒక వ్యూ ఉంటుంది కదా ఓకే యశ్వంత్ని జడ్జిగా చూడవచ్చు అనేసి సో అది డెఫినెట్గా క్రెడిట్ అంత ఓంకర్ అన్నది సో అక్కడ నుంచి నన్ను ఒకసారి ఆఫీస్కి ఆల్రెడీ అండ్ స్మార్ట్ జోడే షో చేశామన్నమాట నేను వర్షా కలిసి ఒక షో చేశాను అది దాంట్లో కొంచెం పరిచయం అంటే ఆ అన్న కొంచెం క్లోజ్ అయ్యారు మాతో బట్ జడ్జింగ్ అనేది ఇట్స్ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ చాలామంది అడిగారు అంటూ నాకు అన్న చెప్పారంటే యశ్వంత్ ఇంకా చిన్న ఏజ్ ఇప్పుడు జడ్జ్ అనేది హౌ కెన్ ఈ టేక్ అది రెస్పాన్సిబిలిటీ అండ్ ఎలా బికాస్ కొరియోగ్రాఫర్గా చూశారు బట్ జడ్జ్గా చూడలేదు బట్ నా పైన అన్నకి లైక్ ఓకే నమ్మకం ఉన్నది ఈ బిలీవ్డ్ మీ విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ దాని తర్వాత కూడా నేను చాలా నర్వస్ ఉన్నప్పుడు కూడా అన్న లైక్ ఈజీగా చేయొచ్చు అది నాకు అశ్విన్ అన్న చాలా ఓంకరణ వాళ్ళ బ్రదర్ మేము అదే అగైన్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ క్రికెట్ సో సో ఈజ్ వెరీ గుడ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి ఓక్ ఎంటర్టైన్మెంట్ ఆర్ వెరీ సపోర్టివ్ ఎప్పుడూ కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు అండ్

ఇట్స్ వెరీ అంటే ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళి కర్ణాటక నుంచి మళ్ళీ చిన్న రియాలిటీ షో నుంచి స్టార్ట్ అయ్యి మరి డీ అండ్ ఇప్పుడు కోరియోగ్రఫీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద హీరోస్ నుంచి కూడా ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్ సో ఇట్స్ లైక్ డ్రీమ్ ఇంకా ఐఎమ్ స్టిల్ ఇన్ డ్రీమ్ ఇంకా ఒక్కొక్కసారి నిజంగా ఇప్పుడు ఉన్న లేపుతారేమో అనిపిస్తుంది సో లక్కీ ఐ ఫీల్ సో లక్కీ నిజంగా అంటే మీరు ఈ రెండు స్టేట్మెంట్స్లో దేన్ని యాక్సెప్ట్ చేస్తారంటే నాకు టాలెంట్ అంత టాలెంట్ ఉంది కాబట్టి నేను కొంచెం తొందరగా ఈ స్టేజ్కి వచ్చాను అని అనుకుంటారా లేకపోతే లేదు లక్ ఫ్యాక్టర్ ఎక్కడన్నా తోడయి దాంతోపాటు టాలెంట్ ఇలా రెండు మిక్స్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చానంటారా ఎవ్రీ వన్ డస్ హార్డ్ వర్క్ చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు బట్ ఐ వాట్ ఐ బిలీవ్ స్మార్ట్ వర్క్ అని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు హౌ యూజింగ్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు వచ్చింది డీలో నాతో పాటు చాలా మంది చేశారు బట్ అందరికీ ఈ సక్సెస్ దొరకలేదు బికాజ్ ఐ ూ షుడ్ థింక్ డిఫరెంట్ యు నీడ్ టు ప్లే స్మార్ట్ బికాస్ ఒక అంతమందిలో నువ్వు యూ ఆర్ టు స్టాండ్ టాల్ అంటే డెఫినెట్గా నువ్వు ఏదైనా చేస్తేనే ఇల్ స్టాండ్ అవుట్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇన్ ద సేమ్ టైమ్ స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ సిచ్యువేషన్లో యూ టేకింగ్ రిస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ షుడ్ బి కాలిక్యులేటెడ్ రిస్క్ నేను రిస్క్ చేస్తాను డెఫినెట్గా నేను హిట్ అయిపోతా అంటే కూడా హిట్ అవ్వం రిస్క్ కూడా ఇట్ షుడ్ బి క్యాల్కులేటెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చినప్పుడు ఐ హ్యావ్ నథింగ్ నేను నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చేసి యూస్ టు స్టే ఇన్ ఒక చిన్న రూమ్ లాడ్జ్లో ఉండేవాళ్ళం అన్నమాట పర్ డే ఫైవ్ హండ్రెడ్ డేస్ టు పే ఒక ఫర్ ఒక టెన్ టు ట్వంటీ డేస్ వివర్ దేర్ ఇన్ ట్వంటీ డేస్ ఎవ్రీథింగ్ చేంజ్ ట్వంటీ డేస్లో వీ యూస్ టు మొత్తం రోడ్లో తిరిగేసాం అది ఇది పట్టుకొని వీ గాడ్ అ స్టూడియో వీ గాడ్ అ ప్లేస్ టు లివ్ అంతంగా డీ స్టార్ట్ అయ్యింది ఎవ్రీథింగ్ అంటే రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో తీసుకోవాలి ప్రతి ఒక్కరు తీసుకోవాలి బట్ ఇన్ ది సేమ్ వే ఇట్ షుడ్ బి రీ అండ్ స్మార్ట్ థింక్ చేయాలి సో ఇది చేస్తే డెఫినెట్గా ఇది ఎక్కడ రీచ్ అవుతుంది ఇది చేస్తే యూ నీడ్ టు థింక్ జస్ట్ హార్డ్ వర్క్ చేస్తున్నాను అయ్యే వీడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు నేను నాకు నాకెందుకు రావడం లేదంటే డెఫినెట్గా ఐ యు నీడ్ టు థింక్ ఇంకా కొంచెం వాడు మార్నింగ్ నుంచి నైట్ పని పనిచేస్తే యూ హ్యావ్ టు వర్క్ ఇన్ నైట్స్ దట్ వాట్ మేక్స్ యూ సో ఆన్ దిస్ ఫస్ట్ బ్రేక్ సమంతా డెఫినెట్గా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాంగ్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇప్పటికి కూడా యూటర్న్ సాంగ్ గుర్తుందంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంది చూడండి సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ హిట్ బిగ్ హిట్ బిగ్ లేదు ఇప్పుడు అది నేను నేను చాలా నర్వస్ ఆ సాంగ్ వచ్చినప్పుడు బికాస్ సమంత గారితో ఫస్ట్ టైం అండ్ మేము వన్ వీక్ వరకు కం కంటిన్యూస్గా సమంత గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం ది జిమ్ ఉంటుంది అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆవిడ చాలా అంటే కొత్త సాంగ్ అండి కొత్త స్టైల్ రోజు అడిగేది ఇది బాగా వస్తుందా ఇది ఇది వర్కౌట్ అవుతుందా నేను లేదు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళా మళ్ళీ స్టెప్ ఇది వర్కౌట్ అవుతుందా లేదు నేను ఖచ్చితంగా వర్క్అవుట్ ఉంది అండ్ అంటే అందరికీ ఒక భయం ఉండేది బికాజ్ ఒకటి నేను కొత్తవాడిని నేను ఎలా చేస్తానని తెలియదు అది ఒక భయం ఉంటుంది అండ్ మేడం ఫస్ట్ టైం అంత హెవీగా డాన్స్ చేస్తున్నారు సోలోగా అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నర్వస్ బట్ ద వే వీ పుల్ ఇట్ ఆఫ్ ఇస్ గుడ్ అంటే ఏమంటే ఫస్ట్ బాలో సిక్స్ అనమాట సో అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయ్యింది అండ్ డెఫినెట్గా సమంత గారు ఆ సాంగ్లో పర్ఫామ్ చేసిన విధానం కానీ హార్డ్ వర్క్ చేసిన అనిరుద్ధ్ గారు ఆ మ్యూజిక్

ఎస్ నేను పెద్ద ఫ్యాన్ సార్కి యాక్చువల్లీ నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి బట్ నాకు డెఫినెట్గా అంటే నేను చిరంజీవి సార్కి చేస్తానో అదే తెలియదు బికాస్ ఇంకా ఇప్పుడు వచ్చే స్టేజెస్లో బికాస్ సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక మూవీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు మూవీస్ కంటిన్యూగా చేస్తున్నారు మేబీ గాడ్స్ గ్రేస్ ఒకవేళ చిరంజీవి గారికి సాంగ్ వస్తే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అది ఖచ్చితంగా ఎంకరేజెస్ డెఫినెట్గా 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 లేదు అంతలోపలే ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక టూ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో డెఫినెట్గా ఐఎమ్ సియింగ్ మై సెల్ఫ్ వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారితో వర్క్ చేస్తే ఇంకా అది ఆ సాంగ్ డెఫినెట్గా వేరే లెవెల్లో అంటే చేయాలి నా డ్రీమ్ అది ఆ సాంగ్ వస్తే మాత్రం అసలు వదిలేదే లేదు ఇంకా అది డెఫినెట్గా అది ఒక మీరు కోరుకున్నట్టు మంచి డాన్స్ నెంబర్ అయ్యి ఉండి ఉంటే డెఫినెట్ గా నేను కూడా ఊహించుకోలేను బికాస్ అది ఇంకా అది ఎలా చేస్తామో తెలియదు బికాస్ ఆయనకి ఎంత చేసినా కూడా తక్కువే యూ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ కెన్ డూ ఇన్ సింగిల్ షాట్ సో ఇట్స్ వెరీ టాలెంటెడ్ సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా కంపోజ్ చేస్తారు అనేది బిగ్గెస్ట్ నాకు ఛాలెంజ్ అది సో డెఫినెట్గా అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా వినే ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ జస్ట్ చూసి నేను కూడా చూసాను నేను సార్ షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి చూసేవాన్ని పక్కన నిలబడేసి ఫ్యూచర్ ప్లాన్ చేసుకునేవాన్ని నేను ఎలా చేయాలి అనేసి సో ఆయన జస్ట్ అలా నిలబడి చూస్తారు మూమెంట్ని అష్టం చూపిస్తారు ఓకే టేక్ అంటారు టేక్ ఇంకా ప్రాక్టీస్ చేసినా కదా ఎలా టేక్ అని చూస్తే డాన్సర్స్ కన్నా బాగా చేశాడు ఆయన ఇట్స్ రేర్ టాలెంట్ అండి అది అంటే బై బర్త్ వస్తుంది అది సో డెఫినెట్గా నేను ఒకవేళ వర్క్ చేస్తే ఐ ఫీల్ వెరీ లక్కీ ఇంకా అక్కడతో ఐ థింక్ ఆ సాంగ్ చేసి నేను ఇంకా వదిలేవచ్చు రిలాక్స్ అయిపోవచ్చు నైస్ అండ్ బిఫోర్ చిరంజీవి గారు మీ ఇన్స్పిరేషన్ అని చెప్పి మీరు చాలా అభిమానిస్తారు అని చెప్పి సో మనకి ఉంటాయి కదా కొన్ని మూమెంట్స్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనగానే ఏ స్టెప్స్ లేదా ఏ సాంగ్స్ మీ కళ్ళ ముందు వస్తూ ఉంటాయి నాకు ఇంద్రా సాంగ్ వస్తుంది ఫస్ట్ దాయి దాయ్ దామ సాంగ్ బికాస్ అది ఆ టైం వచ్చినప్పుడు నేను స్కూల్ టైం అంటే ఆ మూవీ వచ్చినప్పుడు నేను స్కూల్లో అంటే ఫస్ట్ టైం థియేటర్కి వచ్చా థియేటర్కి ఆ సాంగ్ చూసినప్పుడు నాకు అసలు బ్లో అయి మైండ్ బ్లో అయిపోయింది దాని తర్వాత నేను అదే మూవీలో చాలా సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ చేసి ఫస్ట్ ప్రైస్ గెలిచాను అనమాట సో సో అలా నాకు కనెక్ట్ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి పెద్ద 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 ఫ్యాన్ సో అండ్ ఎస్ ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది డాన్సింగ్ అండ్ ఓకే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ మాస్టర్ ఇప్పుడు దీంట్లో అన్ని సాంగ్స్ నేనే చేశాను దీని తర్వాత ఇంకా మూవీస్ చేస్తున్నాను బట్ అవి బికాస్ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి కాన్సే బట్ అఖిల్ గారిది అఖిల్ గార్తో ఒక మూవీ ఆల్రెడీ ఏజెంట్లో కొంచెం వర్క్ స్టార్ట్ అయింది లైట్గా మేబీ ఆ మూవీలో ఒక సాంగ్ చేయొచ్చు సో ఇట్స్ గోయింగ్ గుడ్ అది కూడా మంచి డ్యాన్స్ నెంబర్ ఉంటుంది అండ్ అఖిల్ గారు చూసారు అనుకుంటా మీరు ఫస్ట్ లుక్ లో హిస్ లుకింగ్ యా హిస్ లుకింగ్ హ్యూజ్ యాక్చువల్లీ చాలా చాలా డిఫరెంట్ ఉంది లుక్ అంతా కూడా ఏజెంట్ మూవీ ఈ మూవీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది సాంగ్స్ కూడా డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నాం దిస్ విల్ బి వన్ ఆఫ్ లైక్ సాంగ్ సాంగ్ ఉంటే మాత్రం వర్కింగ్ ఇట్ సో ఇంకా రివీల్ చేయకూడదు కొన్ని ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద హీరోస్ తో కొన్ని సాంగ్స్ ఉన్నాయి రివీల్ చేయలేను బట్ डेफिनेटగా ఒక వన్ టూ ఇయర్స్ లో యు కెన్ సీ మై మ్యాజిక్ ఆన్ బిగ్ స్క్రీన్ ఓకే యా ఇప్పుడు అఖిల్ గారి వర్కింగ్ అది అయితే జరగలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు బట్ అంటే జస్ట్ ఇంకా సార్తో కొంచెం ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ జరుగుతున్నాయి బట్ डेफिनेटగా ఒక్క ఒక్క సాంగ్ మాత్రం ఇట్ విల్ బి లైక్ హ్యూజ్ సాంగ్ హ్యూజ్ అంటారు మీరు వన్ అనదర్ సైడ్ ఆఫ్ అఖిల్ గారిని చూస్తారు డ్యాన్సింగ్ లో మనందరికి కూడా తెలిసిన విషయం అఖిల్ గారి ఇస్ లైక్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ డాన్సర్ యాక్చువల్ ప్రతి మూవీలో మనం చూసాము సో మరి యష్ గారి కంపోజిషన్ లో ఎలాంటి స్టెప్స్ రాబోతున్నాయి అఖిల్ గారి నో బాడీ త్రూ అన్నది చూడాలి నెక్స్ట్ అయితే నేను కూడా చాలా ఏమంటారు దాన్ని వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఆ టైం రావడానికి అండ్ డెఫినెట్ గా ఇట్ బి వెరీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఈస్ వెరీ గుడ్ పర్సన్ సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఓకే ఎక్కువగా ఉండే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచా నాకు నాకు మేబీ మై గుడ్ లక్ నాతో సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవ్రీ వన్ ఆర్ వెరీ పాజిటివ్ ప్రతిసారి ఏదైనా సాంగ్ వచ్చినా కూడా ఏదైనా చేసినా కూడా దిల్ ఎంకరేజ్ మీ సో మచ్ ప్రతిసారి బట్ నాకు చాలా చాలా క్లోజ్ అంటే నాకు ప్రదీప్ క్లోజ్ చాలా యాంకర్ ప్రదీప్ సో అలాంటి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు సర్కిల్ సో ఐ ఫీల్ వెరీ సేఫ్ అండ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఎవ్రీ వన్ నాకు చాలా లైక్ గుడ్ విషెస్ ఇస్తూ ఉంటారు అనమాట అండ్ ఆ సాంగ్ నీలి ఆకాశం అసలు హిట్ అండ్ లాక్డౌన్ టైంలో కూడా అసలు ప్రతి దగ్గర ట్రెండ్ అవుతూ వచ్చింది నీలి ఆకాశం సాంగ్ ఒకసారి ఆ మూవీకి ఆ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అది అది చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి సాంగ్ వచ్చినప్పుడే మాకు తెలుసు ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆయన సిద్ శ్రీరామ్ పాడాడు సాంగ్ సో డెఫినెట్గా అది కేరళ అండ్ రాజమండ్రిలో షూట్ చేశాము ఆ సాంగ్ మాకు చేసేటప్పుడే అనుకున్నాం ఓకే ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై బ్రదర్ ప్రదీప్ సో ఇలాగే ఇంకా మంచి మంచి సాంగ్స్ మూవీస్ రావాలని అండ్ స్పెషిల్ ఆ సాంగ్ చేసేటప్పుడు కూడా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ నాకు అదే చెప్పినట్టు నా బ్రదర్ కై టైప్ అనమాట ప్రదీప్ సో ఒక బ్రదర్కి కంపోజ్ చేసినట్టే ఉంది వి హ్యాడ్ ఫన్ అండ్ మున్నా అని డైరెక్టర్ ఆ మూవీకి చాలా మంచి అండ్ చాలా సపోర్ట్ చేశారు నాకు అందుకే అంత బ్యూటిఫుల్గా వచ్చింది సాంగ్ అండ్ అంత బాగా రీచ్ అయ్యింది జనాలకి ఓకే లిరిక్స్ అవి కూడా అంటే చాలా హార్డ్ టంగా లవ్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆ కంపోజిషన్ అదంతా కూడా చాలా ఫీల్ తోటి చేసినట్టున్నారు అయితే చాలా యాక్చువల్లీ ఆ సాంగే ఎప్పుడు మీరు ఆ సాంగ్ ఎంత రెస్పాండ్ అసలు చాలా రెస్పాండ్ ఉంటుందని ఆ సాంగ్ ఇప్పుడు కాదు ఇంకా ఒక ఒక టెన్ ఇయర్స్ అయినా కూడా ఆ సాంగ్ వాల్యూ అలాగే ఉంటుంది ఓకే మీరు ఏమన్నా డెడికేట్ చేశారా వర్ష గారికి ఎప్పుడు చేశాను చాలా సార్లు చేశాను స్టేజ్ పైన చాలా సార్లు చేయించారు అవును కదా ఓకే ఫైన్ సో థ్యాంక్ యూ సో మచ్ యశ్ గారు ఫర్ యువర్ టైం అండ్ యూస్ మీ మాటల ద్వారా అర్థం అయిపోయింది కొన్ని రివీల్ చేసినవి చెయ్యక చెయ్యకుండా ఉన్న వాటి త్రూ ఏంటంటే నెక్స్ట్ చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి టాప్ హీరోస్ తోటే ఒక మంచి మంచి సాంగ్స్ చేయబోతున్నారు అని చెప్పి సో అవన్నీ కూడా నాకు పెద్ద హిట్ అవ్వాలి యష్ మాస్టర్ గారికి ఇంకా మరింత నేమ్ రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్